ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ్ని వీక్షకులు స్వాగతం మీ పేరు మొదటి ఎంతో ప్రారంభమైతే నాగేంద్ర నళిని నీలిమ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల మీకే విధంగా ఉండబోతుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఇది జాతకానికి సంబంధం లేదు జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరులో ఎండ నక్షత్రం మీ పేరు ప్రారంభమైతే ఈ ఫలితం చెప్పే ప్రయత్నం ప్రశ్న విధానాలను చేస్తున్నాను నేను మీకు ఇంకో ముఖ్యమైన సూచన ఈ జూన్ ముప్పై నుంచి జూలై ఎనిమిది వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి ఈ అమ్మవారి ఆరాధన వీడియోలను అప్లోడ్ చేశాను మీ అవసరాన్ని అనుసరించి తగిన మంత్ర సాధన చేసుకుని అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం మెజీషియన్ బాగుంటుంది ఇంకొక కార్డు చేస్తాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు క్రమంగా చేసుకుంటూ వస్తున్న పని అద్భుతమైన ఫలితం ఇస్తుంది మీకు మీరు సిస్ట్ బ్యాండ్కి మీరు ఏదైతే చేసుకుంటూ వస్తూ ఉంటారో మీకున్న డిసిప్లిన్ ఇవన్నీ కూడా ఈ టైంలో మీకు యోగాన్ని స్థాయి వృద్ధి కలుగుతుంది మీకు బాగుంటుంది అన్ని రకాలకు కూడా మీకు బాగుంటుంది యోగించే కాలం చక్కగా యోగప్రదంగా ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు మీకు ఏమి ఉండవు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టవర్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ వ్యాండ్స్ మీ పాస్ట్గా కార్డు తీస్తాను నైన్ ఆఫ్ కప్స్ ప్రజలు కూడా ఇంకా కార్డు తీస్తాను పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు గతంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఫ్యామిలీ సెపరేషన్ బిజినెస్ సెపరేషన్ పార్ట్నర్షిప్ సెపరేషన్ వేరే ఊరు ప్రయాణం ఇలాంటివి ఉన్నాయి వాటికి సంబంధించి మంచి నిర్ణయాలు మీరు తీసుకున్నారు దాని మనం మీకు బాగుంటుంది అయితే మీరు కోరుకున్న విషయంలో ఒక విషయంలో ఏదో ఒక అవకాశం కావాలని మీరు కోరుకుంటున్నారు కానీ దానికోసం వెయిట్ చేస్తే వస్తున్న అవకాశాలు వదులుకుంటున్నారు మీరు జాబ్ చేసి ట్రై చేస్తున్నారు అనుకోండి మీరు హైదరాబాద్లో లొకేషన్ కావాలి అనుకున్నారు కానీ వారంకోసారి నెలకోసారి బెంగళూరు రావచ్చు మీ తర్వాత హైదరాబాద్ వర్క్ చేసుకుని ఇంటి నుంచి వర్క్ చేయొచ్చు నెలకోసారి బెంగళూరు వస్తే సరిపోతుంది అని మీరు జాబ్ ఎవరైనా నెలకోసారి బెంగళూరు వెళ్ళాలి కదా ఏమైనా వద్ద మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ అక్కడ ఉండమంటారేమో వద్దు అని వదిలేస్తారు ఈ ఆఫర్ అలా వచ్చిన అవకాశం మీరు దుర్వినియోగం చేసుకుంటారు అలా కాకుండా చూసుకోండి అలా చే జాగ్రత్తగా మీరు వచ్చిన అవకాశం విడిచిపెట్టుకోవడం మూలంగా మీకు శుభం కలుగుతుంది మీకు బాగుంటుంది మూడో వారంలో మీకు మంచి వార్తలు వింటారు ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఫారిన్ ట్రావెలింగ్ సంబంధించి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా మీకు పూర్తవుతాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగ లాభాలు ఉన్నాయి మీకు పెళ్లి కాలంలో పెళ్ళి అవకాశం ఉంది ఇల్లు కొనాలంటే ఇల్లు కొనే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో దానికి సంబంధించి ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సిస్టమేటిక్గా అన్నీ మీరు చేసుకోండి లేకపోతే కొంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఉంటుంది సరైన సలహాలు మీరు అడగలేరు అడిగినా మీకు ఇవ్వలేరు ఎదురుపాళ్ళు ఇచ్చిన మీకు నచ్చదు ఈ రకంగా మీరు కొంత ఒంటరితనం ఫీల్ అవుతారు పోనీ అలా కానివ్వండి కానీ ఎక్కువ ఎవరి మీద ఆధారపడకుండా చూసుకొని తప్పులు చేయకండి మీరు కూడా ఉద్యోగస్తులకి ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ తొందరపడద్దు మీకు ఎంత చెప్పాను కదా సరైన నిర్ణయాలు చేసుకోవచ్చు మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏదో వస్తుందేమో ఉందని పాడు చేసుకోవద్దు ఉన్నది ఉన్నది తీసుకోండి వచ్చిన ఫస్ట్ని అవుట్ మీరు తీసేసుకోవాలి మీకు స్టాక్స్ ఫస్ట్ ఇన్ అవుట్ లాస్ట్ ఇన్ లాస్ట్ ఇన్ అవుట్ అని చెప్పి ఈ స్టోర్స్ వాటిలో మీకు అది ఉంటుంది ఫస్ట్ వచ్చిన స్టాక్ ఫస్ట్ క్లియర్ చేయాలి లాస్ట్ వచ్చిన స్టాక్ ఫస్ట్ క్లియర్ చేయాలి ఈ అకౌంటింగ్లో ఉంటుంది అదంతాను అలా మీరు ఏంటంటే మీ ఫస్ట్ని ఫస్ట్ అవుట్ వచ్చిన అవకాశం తీసేసుకోవాలి ఏదో వస్తుందేమో ఉందని పాడు చేసుకోవద్దు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయవద్దు జెన్యున్గా మీరు అయితే ట్రై చేస్తే మీకు దొరుకుతుంది రెఫరెన్స్ మీకు జాబ్ దొరికే అవకాశం ఉంది మీ ఒక అక్కల్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా మీకు రెఫరెన్స్ జాబ్ ఇచ్చే అవకాశం ఉంది కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టద్దు మీరు వ్యాపారస్తులకి ఉంటుంది అంత ఎంకరేజింగ్గా లేదు ఎయిట్ ఆఫ్ కప్స్ వ్యాపారస్తులకు అంత డల్నెస్ ఉంటుంది మీరు దృష్టి సరిగ్గా పెట్టరు అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు నడుస్తూ ఉండదు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ దృష్టి పెట్టారంటే మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అది మీకు ఎనిమిదో తారీఖు తొమ్మిది తారీఖు తర్వాత మంచి యాక్టివ్ లైఫ్లోకి వస్తారు ఎనిమిది తొమ్మిది తారీఖు దాకా డల్ మోడ్లోనే ఉంటారు మీరు మూడ్ ఆఫ్లోనే ఉంటారు తర్వాత యాక్టివ్ మోడ్లోకి వస్తారు మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఎంపరర్ కొంత భయం ఉంటుంది ఏమవుతుందో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తే అనే భయంతో కాలం గడుపుతారు పూర్వీకుల ఆస్తులను కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తులు పంపకాలంటే ఉన్న చర్చలు ఉంటే ఈ డబ్బులు మీకు వస్తాయి కానీ కండిషనర్గా వేస్తారు ఆరు నెలలకి మీరు అమ్మడానికి లేదు లేకపోతే మీకు ఆరు భాగాలు పంచుకున్నారు ఆరు నెలల తర్వాత విడిపోవాలి ఇప్పుడు డాక్యుమెంట్ రాస్తారు ఆరు నెలలు ప్రాపర్టీస్ పంచుకుందాం ఈ రకం కండిషనల్గా ఉంటుంది వచ్చే లాభం కూడా కానీ వచ్చింది తీసుకోండి వదులుకోవద్దు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉండవు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాళ్ళ కోసం కొంచెం మీరు ఎక్సెస్గా దృష్టి పెట్టాల్సి వస్తుంది వాళ్ళు ఫోకస్ ఎక్కువ పెట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది మీరు మగవాళ్ళు ఏంటి మీ శ్రీమతి గారికి అనారోగ్య సూచన కనబడుతుంది కొంచెం గైనిక ప్రాబ్లమ్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే అవార్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫుల్ మూర్ఖత్వం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీకు ఫస్ట్ ఉద్యోగం విషయంలో మీకు చెప్పాను కదా మీరు అదేదో వస్తుందేమోని ఉనదొల్లుకోవద్దు అందుకని రిజైన్ చేసేటప్పుడు కానీ కొత్త జాబ్ సెలక్షన్లో కానీ జాగ్రత్తగా తీసుకోండి జీవిత గమనాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ మీకు హెల్త్ విషయంలో చెప్పాను కదా అదే కనబడుతుంది కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది నిర్లక్ష్యం వద్దు సాధారణంగా ఈ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఆడవాళ్ళు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటారు డేట్స్ అవి రాకుండా హార్మోన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు డేట్స్ రావడానికి కానీ రాకుండా కానీ అలాంటివి సొంతంగా మీరు వాడకండి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి అవసరమైతే డాక్టర్ గారు డాక్టర్ రాసిన మెడిసిన్స్ వాడండి తప్ప సొంతంగా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే ట్యాబ్లెట్ తీసి వేసుకోవద్దు అలాగా పిల్లలకి విద్యార్థులకి ఏదో సూచన ఉందా నైట్ ఆఫ్ సోర్స్ మీరు మళ్ళీ పాత కాలేజీకి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది పాత పాత స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ జాబ్స్కి కానీ రాగా మీరు సపోజ్ మీరు బీటెక్ చదువుతున్నారు వేరే ఊరు మీ ఫాదర్ ట్రావెల్సిన మీరు కూడా వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి వచ్చి దే కాలేజ్ జాయిన్ అవుతారు లేదా ఇది ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ ఎక్కడో చదివారు సెకండ్ ఇయర్ మళ్ళీ పాత కాలేజ్ గురించి జాయిన్ అవుతారు ఇలా మళ్ళీ పాత రిపీట్ రిపీట్ అవుతాయి పాత స్నేహితులు కానీ పాత పరిచయాలు కానీ పాత ఉద్యోగాలు కానీ పాత టీచర్ల దగ్గరికి ట్యూషన్ వెళ్ళడం కానీ రిపీట్ రిపీటెడ్ ఇష్యూస్ జరుగుతాయి ఈ నెలలో వచ్చిందని ఆస్వాదించండి నష్టం ఉండదు దానివల్ల మొదటి వారం మీకు ఎలా ఉండబోతుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టైట్ 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 చెప్తా రెండో వారం ఎలా ఉండబోతుంది ఎస్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మూడో వారం అయినా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది నాలుగు వారం అయినా ఉంటుంది టూ ఆఫ్ బ్యాండ్స్ మొదటి వారం కొంచెం టైట్గా ఉంటుంది ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా ఆలోచన తెగదు ముందుకు టైం సరిపోదు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు అంతా మనసు తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది మీకు రెండో వారం మూడో వారం ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి సహాయం దొరుకుతుంది ఊహించిన మార్గాలు డబ్బులు వస్తాయి నాలుగో వారం కూడా బాగానే ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏవి ఉంటాయి కానీ పెద్ద పట్టించుకోకర్లేదు నడుస్తూ ఉంటుంది మీరు పరిహారం ఏం చేసుకోవాలి ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ ఇంకొక ఆర్డర్ తీస్తాను పేజ్ ఆఫ్ కప్స్ బేతాళుద్దుని ఆరాధించండి ఓం తుర్తురు భేతాళాయ స్పహ ఒక అగరుతు వెలిగించి మీ ఇంటి బయట తులసి మొక్కలు పెట్టకూడదు బయట ఎక్కడన్నా మీరు గిల్లకి ఎక్కడ పెట్టండి బాల్కనీలో కానీ పెట్టండి పెట్టి భేదాళి జపం చేయండి ఓం తురుతురు భేదాళ స్వహ జపం చేయండి మీరు వారాహి మంత్ర నవరాత్రుల్లో వారాహి సాధన చేయాలనుకుంటే శత్రుఘాతిని వారాహి మంత్రాన్ని జపం చేయండి శత్రులు బాధలు ఒకవేళ మీకు మీరే శత్రువు అయితే అంటే డెసిషన్ మేకింగ్ పవర్ తక్కువగా ఉండి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మీకు అర్థం కాకుండా అయోమయంలో మీరుంటే మీ మైండ్ షార్ప్ అవుతుంది లఘు వారాహి శత్రుఘాతిని వారాహి మంత్రాలు జపం చేయండి సకల శుభాలు పొందుతారు మీరు శుభం పోయారు